హాయ్ వ్యూవర్స్, బిగ్ బాస్ సీజన్ 6 ఫోర్త్ వీక్ నామినేషన్స్ లో ఉన్న 10 కంటెస్టెంట్స్ కి ఓటింగ్ రిజల్ట్స్ ఎలా ఉన్నాయో పర్సంటేజ్ వైజ్ ఈ వీడియోలో చూసేద్దాం. ఓటింగ్ అయితే పోటాపోటీగా జరుగుతూ ఉంది, కానీ టాప్ కంటెస్టెంట్ కి పోటీగా ఎవరున్నారు అనేది ఈ వీడియోలో చూద్దాం. అలాగే కెప్టెన్సీ కంటెండర్స్ ఎవరనేది కూడా ఈ వీడియోలో చూసేద్దాం. వీడియో చూసే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఇక టాప్ 1 ప్లేస్ లో 25% తో రేవంత్ ఉండగా, టాప్ 2 ప్లేస్ లో 18% ఓటింగ్ తో ఇనాయా ఉంది. ఇక టాప్ 3 ప్లేస్ లో శ్రీహాంత్ 13% ఓటింగ్ తో ఉండగా, ఫోర్త్ ప్లేస్ లో కీర్తి 11% ఓటింగ్ తో ఉంది. సో ఈ 4 మెంబర్స్ కి ఓటింగ్ బాగా జరుగుతూ ఉన్నప్పటికీ కూడా టాప్ 1 ప్లేస్ లో ఉన్న రేవంత్ కి గట్టి పోటీ ఎవరు ఇవ్వలేకపోతూ ఉన్నారు. ఇక 5th ప్లేస్ లో 8.5% తో గీతు ఉండగా, 6th ప్లేస్ లో 6.5% ఓటింగ్ తో రాజు ఉన్నాడు. నెక్స్ట్ 7-8 ప్లేసెస్ లో అర్జున్ కళ్యాణ్, సుదీప వీరిద్దరు ఉన్నారు. వీరిద్దరికి ఓటింగ్ లో పెద్ద డిఫరెన్స్ లేదు, ఒక్కొక్క సైట్ లో ఒక్కొక్కరు ఒక్కో ప్లేస్ లో కనిపిస్తున్నారు. ఇక నెక్స్ట్ 9-10 ప్లేసెస్ లో ఉన్న సూర్య, ఆరోహి వీరిద్దరు కూడా ఒక్కొక్క సైట్ లో ఒక్కొక్కరు డేంజర్ జోన్ లో కనిపిస్తూ ఉన్నారు. సో ఇంకా 2 డేస్ ఓటింగ్ కి టైం ఉంది కాబట్టి ఈ 2 డేస్ లో ఎవరు ఎలిమినేషన్ జోన్ కు వస్తాడో చూడాలి. మొత్తానికి 4 అయితే డేంజర్ జోన్ లో ఉన్నారు. ఈ వీక్ కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్ బీబీ హోటల్ టాస్క్ జరుగుతూ ఉంది. సుదీప వర్సెస్ ఫైమా హోటల్స్ మధ్య జరుగుతున్న పోటీలో ఫైమా హోటల్ గెలవడం జరిగింది. సో ఫైమా టీమ్ లో ఉన్న శ్రీ సత్య, వాసంతి, కీర్తి, ఆరోహి ఈ 4 కెప్టెన్సీ కంటెండర్స్ అవుతారు. శ్రీ సత్య అయితే కంపల్సరీ కంటెండర్ అవుతుంది, ఎక్కువ మనీ ఉంది కాబట్టి. అలాగే సీక్రెట్ టాస్క్ ఇచ్చిన చంటి సీక్రెట్ గా ఏమీ చేయకపోయినా కూడా ఫైమా టీమ్ విన్ అవడంతో కెప్టెన్సీ కంటెండర్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి.